టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ కుమారుడు హర్షవర్ధన్ పటేల్ రెండవ జన్మదినం సందర్భంగా టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు మర్తనపేట గ్రామానికి చెందిన అనాథ విద్యార్థులకు నిత్యావసర సరుకులు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ప్రతి సంవత్సరం అనాథలకు తమ వంతు సహాయం అందిస్తామని ట్రస్ట్ సభ్యుడు సరిపల్లి రాకేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జన్మదిన వేడుకలను సమాజం కోసం చేసుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి చేయూత అందించాలని ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ తెలియజేశారని గుర్తు చేశారు. అనాథలైన భవానీ, భార్గవి విష్ణులకు ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ గారు మరింత సహాయం చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తోట దీపక్, విజయ్ యాదవ్, ప్రతాప్, సంతోష్ గౌడ్, సందీప్ గౌడ్, ప్రేమ్, రాకేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాకు వెనక ముందు ఇవ్వాలి లేదు సార్, మేము ఇప్పుడు పని చేసుకుంటే నిలుతుంది సార్, కొంచెం మాకు చదువుకోవడానికి ఇట్లా సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. హర్షవర్ధన్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 కాదు 1000 జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మహానుభావులు ఉండడం వల్ల మాలాంటి నిరుపేదలకు కొద్దిగా సహాయం అందుతుంది. థ్యాంక్ యూ సార్, ఇట్లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి మాలాంటి నిరుపేదలకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం. కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో గుమ్మడిదారి భవానీ, విష్ణు వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోవడంతో వాళ్ళు అనాథలైనప్పటికీ పోయిన సంవత్సరం వారికి ఆర్థిక సాయం మరియు సరుకులు అందించడం జరిగింది. ఇవి మొట్టల మహేష్ టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ గారి తనయుడి పుట్టినరోజుకు కానుకగా వీరికి ఇప్పుడు మళ్ళీ 5,000 రూపాయల ఆర్థిక సాయం వారికి నెలకు సరిపడ సరుకులను అందించడం జరిగింది. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిరుపేదలకు వారు బాసటగా నిలవాలని మా టీం తరఫున కోరుతున్నాం. మర్తనపేట మండలం మర్తనపేట గ్రామంలో నిరుపేద కుటుంబమైనటువంటి భవానీ, భార్గవి, విష్ణు వారికి ఈరోజు టీఆర్కే డైరెక్టర్ ముట్టల మహేష్ కుమారుడి హర్షవర్ధన్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు 5,000 రూపాయల ఆర్థిక సాయం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా టీఆర్కే ట్రస్ట్ తరఫున మరియు ఇక్కడికి వచ్చిన భార్గవి, విష్ణు వాళ్ళ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. ఆయనకి ఎల్లవేళ రాజరాజేశ్వర ఆశీస్సులు ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము.